హలో వ్యూహర్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక భర్త కలిగిన స్త్రీ పతివ్రత అవుతుంది కానీ ఐదుగురు భర్తలను కలిగిన స్త్రీ ద్రౌపది ఎలా పతివ్రత అవుతుందని కొందరు వాదిస్తూ ఉంటారు ద్రౌపది నిజంగా పతివ్రతే అది ఎలాగండి ఒకే భర్త గల స్త్రీ పతివ్రత అవుతుంది కానీ ఐదుగురు భర్తలు గల ద్రౌపది పతివ్రత ఎలా అవుతుందండి అని మీరు కూడా అనుకోవచ్చు ఆడదంటే ఆదిపరాశక్తి అపరకాలి అలాంటి మహిళ పెళ్లయ్యాక తన భర్తనే దేవుడిగా భావించి పూజిస్తుంది అయితే ఐదుగురు భర్తలు కలిగిన ద్రౌపదిని కూడా పతివ్రతే అంటారన్న విషయం కూడా మహాభారతం గురించి తెలిసిన అందరికీ తెలిసే ఉంటుంది అయితే కొంతకాలంగా మరో వాదన పుట్టుకొచ్చింది ఒకే భర్త గల స్త్రీ పతివ్రత అవుతుంది కానీ ఐదుగురు భర్తలున్న ద్రౌపది పతివ్రత ఎలా అవుతుందని కొందరు వాదిస్తున్నారు కానీ ఆ వాదన సరైంది కాదని ఐదుగురు భర్తలున్నప్పటికీ ద్రౌపది పతివ్రతే అని కొందరికి మాత్రమే తెలుసు ఇంద్రుడే ఐదు రూపాలుగా పాండవులుగా జన్మించాడు అతని భార్య సచీదేవి ద్రౌపదిగా జన్మించింది పాండవులు ఐదుగురు కలిస్తేనే ఇంద్రుడు ఏ ఒక్కరు తగ్గినా పూర్తి ఇంద్రుడు కాజాలడు పంచపాండవులు ద్రౌపది నవమాసాలు మాతృ గర్భంలో ఉండి యోనిజులుగా జన్మించిన వారు కాదు వీరందరూ అయోనిజులే ద్రౌపది యజ్ఞకుండం నుంచి ఉద్భవించిన కారణ జన్మురాలు ఇక ధర్మరాజాదులు కుంతి మాధృలకు ఎలా జన్మించారో జగతికి తెలిసిన కథే కానీ అలా జన్మించటానికి వెనక ఉన్న అసలు కదా చాలా మందికి తెలియదు త్వష్ట్ర ప్రజాపతి కుమారుడైన త్రిశురుని ఇంద్రుడు సంహరించాడు ఆ కారణంగా ఇంద్రునికి బ్రహ్మహత్య పాతకం సంక్రమించి స్వర్గలోకాధిపత్యార్హతను కోల్పోయాడు అప్పుడు ఇంద్రుడు దేవగురువైన బృహస్పతిని కలిసి బ్రహ్మహత్యా పాతకం పోయే మార్గం చెప్పమని అర్థించాడు బృహస్పతి ఇంద్రునికి తపస్సు చేయమని సూచిస్తాడు బ్రహ్మహత్య దోషాలున్న నీకు దైవశక్తులు తోడుగా ఉండవని చెప్తాడు నిన్ను సంహరించటం రాక్షసులకు పెద్ద కష్టమేం కాదని చెప్పాడు కాబట్టి నీ పంచప్రాణ శక్తుల్లో నాలుగింటిని నీకు నమ్మకం గల వారి వద్ద దాచి ఉంచమంటాడు ఐదో ప్రాణశక్తి నీ దగ్గరే ఉంచుకోమంటాడు ఆపై తపస్సు చేసి బ్రహ్మహత్యా దోషాన్ని తొలగించుకోమంటాడు గురుదేవుని ఆదేశాల మేరకు ఇంద్రుడు తన నాలుగు శక్తులను యముడు వాయుదేవుడు అశ్విని దేవతల వద్ద దాచి తపస్సు ప్రారంభిస్తాడు పాండురాజు భార్యలైన కుంతి మాద్రిలు దుర్వాసన మహర్షి సంతాన మంత్ర మహిమతో పంచపాండవులకు తల్లులయ్యారు అలా యముడు ఇంద్రుడు వాయువు అశ్విని దేవతలు తమ వద్దనున్న ఇంద్రుని పంచప్రాణాలను పంచ పాండవులుగా అనుగ్రహించి జన్మనెత్తేలా చేస్తారు కాబట్టి పంచ పాండవులు ఐదుగురు కలిస్తేనే ఇంద్రుడు ఏ ఒక్కరూ తగ్గినా పరిపూర్ణ ఇంద్రుడు కాదు ఇక ఇంద్రుడు తన బ్రహ్మహత్య దోషాన్ని తొలగించుకోవటానికి తపస్సు చేస్తున్న సమయంలో అతని భార్య సచీదేవి రాక్షసుల భార్య నుంచి తనకు రక్ష కావాలని అగ్నిదేవుణ్ణి వేడుకుంటుంది ఆయన నీడలో కాలం గడుపుతుంది కానీ తన భర్త ఇంద్రుడు ఐదు రూపాల్లో భూలోకంలో జన్మించాడని తెలుసుకున్న సచీదేవి యజ్ఞగుండం నుంచి ద్రౌపదిగా జన్మించి పంచపాండవులకు అర్ధాంగిగా మారింది భౌతికంగా పాండవులు ఐదుగురుగా కనిపిస్తున్నా నిజానికి వారందరూ కలిసి ఒక్కరే అంటే ఆ ఒక్కరితో ధర్మబద్ధంగా సంసారం సాగించిన ద్రౌపది ఖచ్చితంగా పతివ్రతే ఇందులో సందేహమే అక్కర్లేదు ఇక ద్రౌపదికి ఉన్న వరం కారణంగా ఆమె తన భర్తలతో సంభోగించినా ఎప్పుడూ కన్యత్వాన్ని కోల్పోదు ఒక భర్త దగ్గర నుంచి మరో భర్త దగ్గరికి వెళ్లేటప్పుడు ఆమె అగ్నిలో నడుస్తూ వెళ్లేది అప్పుడు తన కన్యత్వాన్ని తిరిగి పొందేది అయితే ఆమె ఒక భర్తతో ఏకాంతంగా ఉండేటప్పుడు చుట్టుపక్కలకు ఎవరూ రాకూడదు అలా వస్తే రాజ్య బహిష్కరణ ఉంటుంది ఒకసారి ద్రౌపది ధర్మరాజుతో ఏకాంతంగా ఉన్నప్పుడు ఒక కుక్క అక్కడికి వచ్చి గట్టిగా మొరగటమే కాకుండా ధర్మరాజు చెప్పు కూడా ఎత్తుకుపోయింది అప్పుడు ద్రౌపది కోపంతో మా ఏకాంతానికి భంగం కలిగించినందుకు ఈ క్షణం నుంచి ఈ కుక్కలన్నీ బహిరంగంగా శృంగారం చేసుకుందుగాక అని శాపమిచ్చిందట ఇక ద్రౌపది గురించి మరో కథ కూడా ఉంది స్వయంవరంలో అర్జునుడు మత్స్య యంత్రాన్ని ఛేదించి ద్రౌపదిని గెలుచుకున్నాడు ఇంటికి వచ్చి రాగానే అమ్మ నేను ఒక మంచి బహుమతిని గెలుచుకొని తెచ్చాను అని తల్లి కుంతితో అంటాడు ఐదుగురు సమానంగా పంచుకోండి నాయన అని అంటుంది దీని ఫలితంగా ఆమె ఐదుగురు భర్తలకు ఇల్లాలయ్యింది దీనికి కారణం ఒక భర్త ఒక భార్య ఉండే సమాజం వచ్చిన తర్వాత ఈ పరిణత వాతావరణంలో ఐదుగురు భర్తలు ఉండటం అనేది అదొక తప్పుగాను విచిత్రంగాను సామాజికంగా చాలా తక్కువ చర్యగాను భావించే స్థితి వచ్చిన తర్వాతనే ద్రౌపదికి ఇలాంటి వివరణ ఇవ్వవలసి వచ్చింది దేవుడి వరం కారణంగాను తల్లి ఆదేశం కారణంగాను ఈమె ఐదుగురు భర్తలకు ఇల్లాలయ్యింది అందువల్ల ఇది తప్పు కాదు అని చెప్పే ధోరణి ఇది కానీ ఇది ఒక సామాజిక స్థితిని ఒక సమాజంలో నిజంగా ఎల్లకాలంగా ఉండే స్థితినే చెబుతుంది ఎక్కువ మంది భర్తలు అది ఒకేసారి ఉండటం అక్కడి సమాజాలలో మామూలు విషయం బహు భర్తృత్వం ఉన్నప్పుడు ఎలా జీవించాలి అనే ఒక అవగాహన స్పష్టంగా ఉంటుంది ఇది మహాభారతంలో కూడా వర్ణించబడి ఉంది ద్రౌపది ఒక్కొక్క భర్తతో ఒక్కో ఏడాది పాటు వరుసలో వారితో ఉంటుంది ఆ సమయంలో మరొక భర్త ఆమె వైపు చూడటం కలవటం ఉండదు దాన్ని తప్పుగా పరిగణిస్తారు ద్రౌపది ఒక మహారాజు కుమార్తె అంతేకాదు మరొక మహారాజుకు భార్య పరమ పతివ్రత ఐదుగురు మహావీరులకు ఇల్లాలు వారు ఎంతటి మహావీరులంటే ప్రపంచంలోని మరెవ్వరూ వారిని గెలవలేరు ఐదుగురు మహావీరులైన కుమారులకు తల్లి కూడా వీరికి ఏ మాత్రం తీసిపోని మహావీరుడైన ఒక అన్నకు చెల్లెలు మరొక మహావీరుడైన తండ్రికి కూతురు కానీ ఇంతమంది ఉండి ఏ స్త్రీకి జరగని అవమానాన్ని పొందింది నిండు సభలో అందరి ఎదురుగా ఒకడు ఆమె బట్టలు ఊడదీసి నగ్నంగా నిలబెట్టే ప్రయత్నం చేశాడు మరొక దుర్మార్గుడు సైంధవుడు అనేవాడు వనవాసంలో ఉండగా ఆమెను బలాత్కారం చేయటానికి ప్రయత్నించాడు ఇంత ఘోరమైన అవమానాలు ద్రౌపదికే జరిగాయి ఆనాడు మరో సామాన్య స్త్రీకి కూడా జరగని అవమానాలు ఆమెకు జరిగాయి సో చూశారు కదా వ్యూస్ ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవటానికి మా ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నాకు కమెంట్ చేయడంతో పాటు ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి